ఏమమ్మా సర్పంచ్ లెక్క కొడతలేనా? నమస్తే పెడతలేవు? మా ఊరికి అగో వేరే ఊళ్ళో పెట్టారా? సర్పంచ్ స్థాయిలో నేను సర్పంచ్ని ఏమనుకుంటున్నావు? మీ ఇంటికాడ మోరి పంచాయత్ అయితే నా దగ్గరికి రావా, అప్పుడు అడుగుతా నేను. లచ్చిమామ నెగవేరుతాను, మీరికి చూసుకుంటా, పోలీస్ టౌన్కి పట్టిస్తా. మావాడు మంచిగా దోతి కట్టిండు కదా, ఇవాళ ఏం కథ ముంగడేసుకుంటుండో ఏమయ్యాడు? ఆ వచ్చినవా సాఫిత్రమ్మ, దండాలు దండాలు చెప్పండి. మొత్తం మీ ఓట్ల లెక్క ఎంత? సెటిల్మెంట్ చేసేస్తా. ఆగు, ఎన్ని ఓట్లు ఉంటాయిరా? అందరికి ఒకటి ఉన్నట్టే నాకు కూడా ఒకటే ఉంటది. నీ ఒక్క ఓటు కాదు, గల్లీల ఓట్ల లెక్క ఎంతనో చెప్పు. ఇగో మూటకు మూట నీరు ఇచ్చిన, ఇలా మొత్తం పైసలే ఉన్నాయి. బాపురే, గనియాన పైసలు ఎక్కడిరా? ఎక్కడికి తెచ్చినావు? ఏం చేసి తెచ్చినావు నువ్వు? నాకున్న 3 ఎకరాల 10 గుంటలు అమ్మిన పావు ఎకరంతా పైసల కట్టలు వచ్చినాయి. ఇవి కొండపోయి అల్మారిలో దాసాం. ఆయన ఆడకట్టుకున్న ఆడవాళ్ళందరికి మంచు. అయ్యో నీ అబ్బా నాయన ఇన్నేళ్ళు అమ్మకుంటా అప్పో సొప్పో తెచ్చి కాపాడితే నువ్వేం రిజిస్టర్ చేసినావు? మళ్ళీ సర్పంచ్ కావాలంటే భూమి అమ్ముకోవాలి కదా. ఆయన తప్పు తెచ్చిన అనుకో, మిత్తికిందుకే 3 ఎకరాల భూమి పోతుంది. ఉత్త సత్త అనకు, నన్ను సర్పంచ్ సత్త అంటాను. ఇరువర్చంది సర్పంచ్ సత్తేంద్రా, పనికి మాల పనులు చేసుకుంటా సత్యనాశ అయితవా ఏంది నువ్వు? ఇగో నేను సర్పంచ్ని అయితా, నిన్నేమో ఆడ్ నెంబర్ చేస్తా. నువ్వు ఎక్కువరకు మన ఊళ్ళు ఎవరా నిన్నరా అనుకో, వాళ్ళు కూడా నాకు పోటీకి వస్తారు. నీ పోటీల మనబడగదరా, నువ్వు నన్ను ఆడ్ మెంబర్ ని చేసుడేంది? నాకు కొలువు నగ్గజుంటి ఏమొద్దు. నీ కొలువుల కొరకాసు వేట, అదే మన పెద్ద మంత్రి కొలువు అయినట్టు ఫెయిల్ అయిపోతున్నావు. ఏ సర్పంచ్ అంటే అంగట్లో సంత్రాలు కొనుక్కున్నట్టు అనుకుంటున్నావారా? ఎలక్షన్లు రావాలి, నీకు ఓట్లు వేయాలి, నువ్వు గెలవాలి, ఎంత పెద్ద కథ ఉంది? గెలిచేటందుకే 2.5 లక్షలు తీసుకొచ్చిన, నీకిన్ని నాకిన్ని. నేను వంచిన గల్లీలో నువ్వు వంచగల, ఆయంతా డబల్ డబల్ అయితే సరిపోవు. మళ్ళా బొట్టు పెట్టి ఒట్టేపించుకోవాలి. అమ్మతోడు నాయనతోడు దేవునితోడు అంటాను, భూమితోడు అంటాను, నీళ్ళ మీద ఒట్టి అన్నిటి మీద ఒట్టేపించుకోవాలి. పైసలు వంచితే సర్పంచ్ గారా ఓట్లేస్తా అయితారు? నెత్తిలేదు ఏం లేదు కానీ ఓట్లు వేయాలంటానే కదా పైసలు వంచేది. ఈ కొలువు పోతే అంగట్లో ఉల్లిగడ్డలు అమ్ముకోవాలనా? దశ రూపాయా కిలో అంటాను. బయట తెలిస్తే ఓటుకు నోటు కేసు కింద కేసు అయితే నీ మీద బిడ్డ. ఇంకా ఎలక్షన్ కమిషనే చెప్పింది 2.5 లక్షలు వంచితే సర్పంచ్ అయిపోవచ్చు అంట. అబ్బా నేను గొడ్రాయి కాడ కూర్చొని పంచాయత్ చెప్తుంటా, నీకు ఆర్డ్ మెంబర్ వద్దన్నావు కదా, గ్రామ పంచాయతీలో ఊడ్చకోలు ఇస్తా, ఖాళీ నీళ్ళ డబ్బా పెట్టి నమస్తే కొట్టు, అంతే. నీ పైసలు నీకు ఇచ్చేస్తా. అట్లా కాదురో, అడ్డేడు పులుసు మింగటోడా, అది సర్పంచ్ ఎన్నికల ఖర్చురా. ఆయన తెలియదా, నేను కూడా ఖర్చులకే ఇస్తున్నా. ఒక్క ఓట్లు రేఫానంగా ఇచ్చే ఆయన తాగి ఆనే వంతారు, ఓట్లు అన్నది కూడా మర్చిపోతారు. ఇక గంటలో ఓటు వేస్తారు అనగా అప్పుడు వంచాలి, రిమ్మ మీద పోయి మంచి చేస్తారు మనకి. ఆ పైసలు ఓట్లు కొనుక్కొని కాదురా, పోస్టర్లు జెండాలు ప్రచారం కోసం ఉపదినందుకు తోవ ఖర్చులకు అంతేగాని డైరెక్ట్ గా ఓట్లు కొనుక్కొని కాదు. రామచంద్రయ్య నువ్వు బాగుపడవు కదా, అసలుకే మన ఊళ్ళో మొత్తం 1800 మంది ఉన్నారు, 2.5 లక్షలు అంటే ఒక్కొక్కరికి ఎంత పడుతుంది అక్క? లెక్కేసేదేమున్నదిరా, 2.5 లక్షలు పైసలు, 1800 ఓట్లు, నపరో ఇంత వంచితే 138 రూపాయలు 88 పైసలు రా. బా చూసినవా సత్తిగాడు, 138 రూపాయలకే ఉత్త సత్తి పోయి సర్పంచ్ సత్తిగాడు అవుతున్నాడు. నీకైతే చిల్లర పైసలు కూడా 138 రూపాయలకి ఓట్లు ఎవరు ఎత్తారా? దానికి ఏమన్నా ముక్కు పుల్ల వస్తుందా, షీర్ వస్తుందా, కోటర సీజు వస్తుందా? ఏమో నిరుడు సర్పంచ్ భూమి తమ్మిడ తెలుసా నీకు? అవునక్క, మేకలేనకు 5 ఎకరాలు అమ్మిండు. నేనంటే హైదరాబాద్ పట్నం వచ్చి మంచిగా తెలివికి వచ్చినాక ఊళ్ళున్నాళ్ళు ఉత్త బిత్తిరోళ్ళు మస్తు పైసలు ఖర్చు పెట్టుకొని పొలాలన్నీ అమ్ముకుంటున్నారు. పంటమంది చెప్తున్నా కదా, ఈ 2.5 లక్షల పైసలు ప్రచారం ఖర్చులకు అంతే, నువ్వు ఓట్లేనికి మళ్ళా వేరే పైసలు వంచాలి, ఉత్తగానే అవుతుంది అనుకుంటున్నావా ఏంటి? మరి ఉత్త 2.5 లక్షలే ఖర్చు పెడితే గెలుస్తారా అంటే అని ఎట్లా చెప్పిండ్రు? నీకేమన్నా ఎలాస్కన్ సంఘం కంటే ఎక్కువేరుకనా? అయ్యో ఈ లెక్కలు వేరు సత్తి, రాత్రికి రాత్రి ఇంటికి వచ్చి వంచే పైసలు వేరు. 500 ఇస్తారు కదా, అట్లా 20-30 లక్షలు కావాలి సర్పంచ్ కావాలంటే ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఈ 2.5 లక్షలతోనే సర్పంచ్ నా 5 ఏళ్ళు ఏలుబాటు చేసి మస్తు పైసలు సంపాదించి నీకిని నాకిని వంచుదాం అనుకున్నా. ఊరోళ్ళుకుంటారా, ఇంటికి వచ్చి ధర్నాలు చేసి నేను బడ్జెట్ లో గుంజి కొడతారు, ఊర్లో పనులు చేయకపోతే ఎట్లా నడుస్తుంది? అక్క ఇద్దరం ఒకటే కూర సటిలో కోడి చికెన్ తిన్నాం కదా అక్క, నాదేమో కోడిదమాక అయింది, నీదేమో తెలివి పెరిగింది, గట్ల ఎట్లా అయింది అక్క? మరి ఏమనుకుంటున్నావురా, ఈ కుర్చీ మైమాస ఉంటుంది అంతే ఉంటా సరేనా? ఇక నీ కూడా చెప్పాలా, నువ్వు నీకున్న భూమి అంతా అమ్మి పెట్టినా నువ్వు సర్పంచ్ కావు, సప్రదాకా బంద్ పెట్టు. అట్లనా అక్క? అమ్మో అక్క ఒక్క నిమిషం ఉండు, చేస్తాగు, ఆర్గ్యుమెంట్ కూడా అయిపోయింది అక్క. హలో జంగిలన్నా, నేను భూమి నీకు ఇయ్య, నేను ఆ భూమి నాకు ఇచ్చేయి, నీ పైసలు నీకు ఇచ్చేస్తా, ఖర్చు పెట్టలే, నేను ఎట్లున్నా ఎట్లా తెచ్చిస్తా, ఏంది మితి కట్టాలనా?
వద్దా నా నీకు దండం పెడతా, నా 10 గుంటలు నాకు ఇచ్చేయే, నేను సర్పంచ్ని అయితలేను, నేను నెంబర్ కూడా కానన్నా నీకు దండం పెడతా, ఓటే చూకుంటా గంతే, నా భూమి పోతుంది పైసలు పోతాయి ఆయనతో. అయ్యో రామగోస, ఎలక్షన్ల సంఘం ఏం చెప్పిందంటే ఊరు మీద 5,000 కన్నా ఎక్కువ ఓట్లుంటే 2.5 లక్షలే ఖర్చు పెట్టాలి, ఒకవేళ 5,000 కన్నా తక్కువ ఉంటే 1.5 లక్షలు ఖర్చు పెట్టాలి అని చెప్పింది. దానికి మావోడు ఈ పైసలతో నేను సర్పంచ్ అయిపోతాను గింత పెద్ద కథ చేసి.